శభాష్ కవి గారు, ఎట్టాగైతేనే మా సొంబేరు గారిని జైలుకు పంపించావు. ఇక వాడి పొలము తోట ఆక్రమించుకోవడానికి అడ్డే లేదు. అవును, వాడి ఇద్దరి స్నేహితుల్ని ఏం చేశావు? ఊరి పొలిమేరల్లోకి రాగండా చేశా. అంటే చెప్పను. సస్పెన్స్. ఓ, నీ బొంద. అయినా మీ ఇద్దరు నా ముందులా మందు కొడుతుంటే నా నాలిక పీకుతోంది. నేను ఆశ్రమానికి వెళతా. దానికి ఆశ్రమం దేనికి? ఇక్కడే కొట్టే. ఆశ్రమం అయితే సేఫ్టీ సంజీవయ్యా. హైదరాబాద్లో అదేదో స్వామి ఆశ్రమం మీద రైడింగ్ జరిగిందట. అక్కడ బ్లూ ఫిలిమ్స్, బ్లాక్ మనీ దొరికాయట, జాగ్రత్త. ఆ ఫిలిములేవి మన దగ్గర పనిచేయవు సంజీవయ్యా. 5 నెలలకు 6 నెలలకు ఓసారి అది అవయవాలు కరుణిస్తే కరుణించినట్టు. వస్తా. నా అంతట నేనే మెంటల్ హాస్పిటల్లో ఉంటానంటే తట్టుకోలేమని దండం పెట్టి జైలు సూపరింటెండెంట్గా పంపించారు రా. ఎరా, నన్ను గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? మంచోళ్ళు అనుకుంటున్నాం సార్. సాడిస్ట్ ఫెలో, వరస్ట్ ఫెలో అనుకోవాలి. నువ్వేమనుకుంటున్నా? సాడిస్ట్ ఫెలో, వరస్ట్ ఫెలో. మీరేనమన్నారుగా సార్? వాడికి చెప్పాను, నీకు చెప్పానా? ఎవడికి ఏది చెప్పానో అదే చెయ్యాలి. అండర్స్టాండ్? తీయమని నీకు చెప్పానా? లేదు సార్. థ్యాంక్ యూ. ఉంటే చూపు దూరేటట్టు, నోరు కాస్త ఊరేటట్టు, ఓ బుల్లమ్మ.